సంసారం ఏం లేదు ఫస్ట్ చిన్నవాడు తర్వాత కొద్దిగా 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 పెరుగుకుంటా నేల గుడ్డు కాగానే పెద్దగా ఆడికెళ్ళి సారు చూసి ఆపరేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగబట్టి ఏం చెప్పాలా నేను తొట్టె పిట్లు ఏం కాకపోయి ఇంటికే పోకపోతుంది ఏం పేరు చెప్పాలా నేను పండుకో దూకే ఊకే అంటే నెత్తినొస్తుంది నెత్తినొస్తే మంచిగా కాలు పెట్టుకో మంచిగా అట్లా భూమి లేదు ఏమి లేదు, మా భార్య చెవులైన వాడై, నా పుల్లగాడు నా కొడుకు ఒక్కోడే, నేను ఆ పుల్లగాడిని నా భార్య నేను కాపాడుకోను అంటే ఎంతగానో, నాకు భూమి లేదు ఏమి లేదు, కైకిడి చేసుకొని బతకాలి, పొలం లేదు ఏమి లేదు, మా భార్యకు చెవులైన వాడై, ఓలు పట్టించుకోవడం లేదు, మా భార్యకు కూడా పింఛన్ లేదు, నా బాబుకు లేదు, ఓలు పట్టించుకుంటూ లేరు, ఎట్లా సార్ నాకు అంత బాధ ఉన్నది, పట్టించుకుంటే వాళ్ళు ఓళ్ళు లేరు, కొడుకు నా భార్యకు పింఛన్ వచ్చేటట్టు చేయాలా సార్ మీరు? గ్రామం సాకలి మల్లయ్య. అయితే నిల్లపూర్ హైదరాబాద్ దవాఖానలకు పోయినాము, పోతే సార్ అయితే ట్రీట్మెంట్ చేసారు కానీ బాబు తల పెద్దగా వచ్చింది సార్, పెద్దగా వచ్చిన నుంచి ఏం ఆపరేషన్ చేసారు కానీ ఏం తగ్గడం లేదు, అట్లనే ఉన్నది, ఎట్లున్నాడు బాబు అట్లే ఉన్నాడు, కానీ ఏం తగ్గుతలేదు, వాంతింగ్ చేస్తూ ఉన్నాడు, ఇంకా బాగా సీరియస్ ఉన్నాడు, ఓళ్ళు పట్టించడం ఏ దవాఖానలకు పోయినా నాతోని కాదు అంటారు, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నావో అడిగే బాగుంటారు, ఇది ఎట్లా ఎట్లా వేయాలో నాకు అర్థమవుతలేదు సార్.